ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఆయుర్వేదం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ప్రస్తుతం మనం మధుమేహం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. నేను దాన్ని కంటిన్యూషన్, మధుమేహ రోగి ఆ విషయం అతనికి తెలియదు, అతను షుగర్ వ్యాధి ఉందని. యూరిన్ పాస్ చేస్తూ ఉన్నాడు, చీటికి మాటికి యూరిన్ వస్తుంది, వెళ్తున్నాడు, యూరిన్ పాస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి మధుమేహం అని ఎలా తెలుస్తుంది? ఈరోజు చాలా కీలకం చెప్తున్నా, చూడండి. మధుమేహ రోగి యొక్క మూత్రం, దట్ మీన్స్ యూరిన్, తేనె రంగులో ఉంటుంది. తేనె ఎలా ఉంటుందో తెలుసుగా మీకు. సో ఆ కలర్లో ఉంటుంది. ఎలా అంటే పసుపు, ఎరుపు, తెలుపు అన్ని మిక్సింగ్ అయ్యి ఉంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ రెడ్డిష్గా, బ్రౌనిష్గా, డిఫరెంట్ ఫార్మాట్. సో తేనె రంగులో ఉంటుంది. ఇంకా ఉంది దాని కంటిన్యూషన్. ఈ మేహం రెండు రకాలు. ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించినటువంటి సర్వవాయు దోషం వల్ల మూత్ర మార్గం నిరుదింపబడుతుంది. సో వాత దోషం లాంటిది అనుకోండి, దానివల్ల మూత్రం వచ్చే మార్గం ఉంది కదా, యూరిన్ వచ్చే వే దారి, అది నిరోధించబడుతూ ఉంటుంది. దట్ మీన్స్ అడ్డు కట్టవేయబడుతున్నట్టుగా అనుకోవచ్చు, నార్మల్గా ఉండదు. రోగ లక్షణాలు ఏం చేస్తాయంటే, కొన్నాళ్ళు పుష్కలంగా కనిపించినట్టుగా ఉన్నా కొన్నాళ్ళు అసలు కనిపించవు. కొన్నాళ్ళు ఏమో తేనె రంగులో మూత్రం వచ్చింది, కొన్నాళ్ళు నార్మల్గా వచ్చింది. మొన్నది హెల్త్ బాగాలేక అలా వచ్చింది, ఏమో ఇప్పుడు బాగానే ఉందనుకుంటూ ఉంటాం. మరలా కొన్నాళ్ళకు మరల కనిపించింది, ఇదేంట్రా బాబు మరలా తేనె రంగులో వస్తుందని ఫీలింగ్ వచ్చేసింది. అయితే అలా బయటపడుతూ జరుగుతూ మళ్ళీ పోతూ ఉన్నటువంటి సందర్భంలో మీకు సరైన కారణం తెలియక వదిలేస్తూ ఉంటారు. అలా వదలొద్దు. ఎలా మరి మీకు తెలియాలి? ఆ మూత్రాన్ని మీరు ఏమాత్రం అబ్జర్వ్ చేసినా ఒక రకమైనటువంటి తీపి దాని ఫ్లేవర్ అనేది మీకు వస్తూ ఉండిద్ది అన్నమాట. ఎలా అంటే పాస్ యూరిన్ పాస్ చేస్తూ ఉన్నామా, అది తేనెలాగా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. తర్వాత ఆ స్మెల్లు నార్మల్గా నిన్న మనం మాట్లాడుకున్నాం, నీచు వాసన, మాంస వాసన, ఇంకా వేరే వాసన అని. ఇది తీపి వాసన వస్తుంది. తీపి వాసన తెలుసు కదా మీకు, తీపి అంటే రుచి అండి, వాసన ఏంటండి అంటున్నాం. బట్ తీపి వాసన మీకు జనరల్గా ఐడియా వచ్చింది. ఓకే, అలా. తర్వాత లక్షణాలు ఏవి కనిపించకుండా అప్పటినుండి వస్తూ ఉంటాయి, బట్ ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోతాయి అవి. సో స్టార్టింగ్ స్టేజ్లోని మీకు యూరిన్ ఏమాత్రం తేనెలాగా కనిపిస్తూ ఉన్నా, తీపి స్మెల్ వస్తూ ఉన్నా, వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఈ ప్రమేహ వ్యాధులు, దట్ మీన్స్ యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు నెగ్లెక్ట్ చేయటం వల్లే అవి మధుమేహంలాగా మారుతాయి. ఇక మధుమేహం అంటే డిసైడ్ అయిపోండి, పూర్తిగా నయం కానిదని అర్థం. ఎవరికైనా మధుమేహం, దట్ మీన్స్ షుగర్ వ్యాధి వచ్చి నయం ఏంటంటే ఇక లక్కీ ఫెలో, అండ్ వాళ్ళు వాడే మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ తెలుసు, హ్యాపీగా ఫాలో అయిపోయింది. బట్ బ్లైండ్గా వద్దు, అన్ని క్లారిటీగా తెలుసుకోండి. ఆయుర్వేదం అయితే పాసిబిలిటీ ఉంది ఈ మధుమేహాన్ని పూర్తిగా నిర్మూలించడం. బట్ అల్లోపతిలో అయితే నాకు తెలిసి ఉందా అంటే లేదని అనుకుంటూ ఉన్నా. వన్స్ షుగర్ వ్యాధి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వక తప్పదు. బీపీని కంట్రోల్ చేయొచ్చు మరలా. నేను బీపీ చాలామంది అబ్జర్వ్ చేశాను, బీపీ కంట్రోల్ అయిపోయింది మరలా. ఇది నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉన్నా. బట్ షుగర్కి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కంట్రోల్ కాదనమాట, బట్ అదుపులో ఉంటుంది. తర్వాత ప్రమేహంలో ఏ విభాగంలో అయినా సరే విసర్జనాలు తేనెలాగా ఉండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చిందని భావించవచ్చు. సో ఇందా చెప్పింది, మీకు మధుమేహం అన్నది మీకు తెలియదు, బట్ యూరిన్ చీటికి మాటికి వస్తూ ఉంది, అండ్ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏదో తెలిసి తెలియని ఇబ్బంది అంటూ లేదన్నప్పుడు మీకు ఆ యూరిన్ తేనె రంగులో ఉండటం, తీపి స్మెల్ వస్తున్నట్టుగా ఉండటం, ఇంకా దాంతో మీరు డిసైడ్ వచ్చి ఇది మధుమేహం రా బాబు అని, అప్పుడు డాక్టర్ని కలవండి, టెస్ట్ చేస్తాడు, షుగర్ ఉందో లేదో అప్పుడు చెప్తాడు. సో ఈరోజు ఇక్కడ తాత్తున్నా, రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం. బట్ నేను మరలా మరలా చెప్తున్నా, షుగర్ చాలా చాలా ప్రమాదకరం, షుగర్ వ్యాధి. అది ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా సర్వ రోగాలు వచ్చేస్తాయి. యూరిన్ పాస్ చేసేటప్పుడు తేనె రంగులో ఉన్నా, యూరిన్ పాస్ చేసేటప్పుడు మీకు తీపి స్మెల్ వస్తూ ఉన్నా, యూరిన్ పాస్ చేయటం అనే దానికి చీటికి మాటికి వెళ్తూ ఉన్నా సరే వెళ్ళి డాక్టర్ని కలవండి.